డెఫినెట్లీ గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ గారు యువరాజ్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి అసలు దట్స్ గోయింగ్ టు బి బెటర్ అన్న కారణంగా రెండు నేను ఇప్పుడు చెప్తాను కాబట్టి నేను చెప్తాను హిట్ ఆ ఫ్లాప్ అనేది నా ఒకరికి ఇట్లా అనిపించింది కాబట్టి చెప్పలేము డిసైడ్ చేయలేం కదా అది మ్యూచువల్ పాయింట్ కలెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ సినిమా అదే ఏ ఫిలిం బై శంకర్ గారు అని పడిన తర్వాత వెళ్ళిపోకండి ఇంకా 10 నిమిషాల స్టోరీ ఉంటుంది ద బ్యాటిల్ 2025 గురించి చెప్తాడు అది కూడా ఉందన్నమాట ఈ సినిమా చూడడానికి 4-5 గూజ్‌బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి దాని గురించి మీరు ఈ సినిమా చూడాలి నిజంగా ఈ సినిమాలో ఎమోషన్ సీన్స్ 2 సార్లు ఏడిపోస్తుంది అన్న ఒకటి సిద్ధార్థ్ గారు వాళ్ళ డాడీ మధ్యలో జరిగే సీన్లో ఏడిపోస్తుంది చాలా బాగా చేశాడు అన్నమాట కమలాసన్ గారు వెళ్ళిపోతూ ఉంటారు ఆ వెళ్ళిపోయినప్పుడు మ్యూజిక్ బాగుంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగుందన్న కదా అక్కడ బాగా ఏడిపోస్తుంది అనమాట నిజంగా నాకే ఏడిపోచ్చింది నిజంగా నాకు చాలా బాగా ఎమోషనల్ నేను నాకు బాగా ఏడిపోచ్చింది మీకు కూడా ఎమోషన్ సీన్స్ అత్తుకుంటాయి ఈ సినిమా మీరు భారతీయులుగా మీరు అందరూ చూడండి అంతే ఇప్పుడు నాకు తెలిసి గేమ్ చేంజర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టిండొచ్చు ఈ మూవీ మీద కొంచెం ఏంటంటే మీకు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట లైన్ బానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ అనేది చాలా పూర్ అనిపించింది.